హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుక్సానా వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు సండే స్పెషల్ చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతి. ఈరోజు వీడియో చికెన్ పకోడా కావాల్సినవి: చికెన్ ఒక హాఫ్ కిలో, చికెన్ ఒక టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, పసుపు ఒక టీ స్పూన్, ఉప్పు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అందులో ఒకటిన్నర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని ఒక 4-5 స్పూన్లు కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లవర్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేటట్టు, బాగా కార్న్ ఫ్లవర్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా కలిపేసుకొని పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. కలుపుకున్న దాన్ని బాగా మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని బాగా కలిపి బాగా కలుపుకొని బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేశానండి. ప్యాన్ అందులో స్టవ్ అయితే ఆన్ చేసేసి బౌండరీలు పెట్టేశాను. ఆయిల్ వేసేసి బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయింది, వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ముక్కలు వేసేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ కలిపేసుకుంటే మళ్ళీ అన్నీ అతుక్కొని పోతాయి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. సో వేసుకున్న ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకొని ఒక 5 నిమిషాల తర్వాత బాగా ముక్కల్ని కలుపుకోవాలి. అటు ఇటు కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత బాగా గ్యాస్ హై ఫ్లేమ్, గ్యాస్ అయితే కొద్దిగా బాగా సింపుల్ మీడియం మీదే పెట్టుకొని ఎర్రగా వేగేదాకా కలుపుకుంటూ ఉండాలండి. బాగా ఎర్రగా వేగాలి. సో ఎంత వేగితే అంత టేస్టీగా ఉండేది చికెన్ పకోడా. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, బాగా తింటారు కూడా. మా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి చికెన్ పకోడాకి. సో ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్నాక మళ్ళీ గ్యాస్ సిమ్లో పెట్టేసి మళ్ళీ వేసుకోవాలి. ముక్కలు మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. ఇందులో కలర్ అయితే ఏమి వేయలేదండి, నేను మామూలుగానే కలిపాను. ఫుడ్ కలర్స్ ఏమి వేయలేదు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు, బాగా నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఒక 10 నిమిషాలు పెట్టేశానండి మూత. బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఎర్రగా అవి కూడా ఫ్రై అయిపోయాయండి. సో గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. సో ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ తీసేసుకోవాలండి. తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా వేడి వేడిగా చికెన్ పకోడా రెడీ.